audio jump. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. చప్పట్లు కొడదాం, దేవుని మహిమపడదాం. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. బలమైన దేవుడవు, బలవంతుడవు నీవు. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. శూన్యములో సమస్తమును, నిరాకారములో ఆకారము. సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. సృజించినావు నీవు, సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, 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 హోసన్నా. హల్లెలూయా, హల్లెలూయా. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. పోషించు దేవుడవు, ఆశ్రయ దుర్గము నీవు. రెక్కలపై మోసెడివాడా,
రక్షణ శృంగము నీవేగా రెక్కలపై మోసెడివాడా రక్షణ శృంగము నీవేగా నీ మాటున దాచే దేవా మాటను నెరవేర్చే దేవా నీ మాటున దాచే దేవా నీ మాటను నెరవేర్చే దేవా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా సార్వోన్నతుడవైనా దేవాది దేవుడవు సార్వోన్నతుడవైనా దేవాది దేవుడవు సర్వ సంపదలు కలవాడా శ్రీమంతుడవు నీవే ప్రభు సర్వ సంపదలు కలవాడా శ్రీమంతుడవు నీవే ప్రభు సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నీచే దేవా సమస్తము సిద్ధము చేసి సమృద్ధిగా నీచే దేవా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా 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 ఎన్ని నామములు నీకు ఎన్న తరమౌనా నాకు ఎన్ని నామములు నీకు ఎన్న తరమౌనా నాకు అత్యున్నత నామము నీది అతి ఉన్నత సింహాసనము నీదే అత్యున్నత నామము నీది అతి ఉన్నత సింహాసనము నీది అద్వితీయ దేవుడనీవే అనంత ప్రేమమయుడవే అద్వితీయ దేవుడనీవే అనంత ప్రేమమయుడవే హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుదాం.
దయలు నీ కృపలు దాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలు గతకాలము పాడుదాం నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము స్తోత్రం చప్పట్లు కొడుతూ ఆమేన్ కాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగలను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా నన్ను విడచి వెలిగలను చూడగా ఓ దార్పువైన చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు ఓ దార్పువైన చెంత నీవే ఉండినావు మా కన్నీరు నీ కవిలలో దాచి ఉంచినావు అద్భుత ప్రేమయ ఏరీతి పాడరయ్యా నీవేనా మార్గము నీవేనా రమ్యము నీవేనా సర్వము నీవేనా జీవము నా మనసు తీర నిన్ను పాడి పొగడిద దేవా ప్రభు నామానికే మహిమ చప్పలు కొడుతూ నీ దయలు నీ కృపలు ఆచితివి గతకాలము స్తోత్ర అందరూ చప్పలు కొడుతూ ప్రభుని మహిమ పొందాం యేసయ్య నామానికే మహిమ లేని మా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని మా ఎడ నీ కృప చూపితివి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైతివి నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా ఎందు నెరవేర్పవ్వాలని నీ
సేవయే మా శ్వాసగా కడవరకు నిలవాలని నామదిని నేను ఆశతో నిపాడేద స్తుతి గీతం నీవే నా తోడుగా నీవే నా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నాకు సగుమా నా చేయి పట్టి నన్ను నీ తొడుపు దేవా నీ దయలో నీ కృపలో సాక్షితివి గతకాలము నీ దయలో నీడిలో దాక్షుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కంగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ అనువరి ప్రేమ చెప్దాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రం. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నీ ప్రేమను మించినది లోకం లేది లేదయ్యా, నీ ఒక్క ప్రేమే. అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ప్రేమ ఎంత గొప్పదో కన్నులు మూసుకుని ఈ పాట పాడుతూ నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన అవును తండ్రి, అందరూ మనమే వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కార్యములు చాపి ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ వేదనంత తొలగించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రం మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయాన్ని గాయపరచగా స్నేహితుని కంటే నిన్నైనది నీ ప్రేమయ్యా హల్లెలూయా చప్పట్లు కొడుతూ మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ చెప్తాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ హల్లెలూయా మేజారిపోకుండా మేపడిపోకుండా యేసు మచేయి పట్టుకో చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం చేయి పట్టుకో మా చేయి పట్టుకో జారిపోకుండా మే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో మనసారి వాడవడదాం అందరం కలిసి చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో నే జారిపోకుండా నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో స్తోత్రం హల్లెలూయా కృంగిన వేళలో ఓదార్పునిచ్చింది నీ హస్తమే కదయ్యా నన్ను ధైర్యపరచింది నీ చేయ కదయ్యా
నీ బాహుబలము చేత మమ్మల్ని రక్షిస్తున్నవాడా, నీకు వందనాలు. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కుంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసున జీవితాంతము, యేసున జీవితాంతము. చేయి పట్టుకో అందరం, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసున చేయి పట్టుకో. అందరము కలిసి, నీ జారిపోకుండా నీ పడిపోకుండా, యేసున చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవర మేరేగిన, లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నవలో కలవర మేరేగిన. నిలువగలనా ఒక నిమిషమైనను, నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను, నే నిలువగలనా ఒక నిమిషమైనను, నే బ్రతుకగలనా ఒక నిమిషమైనను, యేసున చేయి విడచిన, యేసున చేయి విడచిన. చేయి పట్టుకో, చేయి పట్టుకో, అవునయ్యా నా చేయి పట్టుకో, నే జారిపోకుండా నీ పడిపోకుండా, యేసున చేయి పట్టుకో. చెప్పేసయ్యా, జారిపోకుండా నీ పడిపోకుండా, యేసున చేయి పట్టుకో. మరొకసారి చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా నీ పడిపోకుండా, యేసున చేయి పట్టుకో. నే జారిపోకుండా, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసున చేయి పట్టుకో. గారాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న మా తండ్రివే, గారాంధకార లోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న మా తండ్రివే. వెయ్యి మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ, మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 చెప్పాలి యేసయ్యా, 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 యేసయ్యా. తండ్రిని నా దేవుడవు, నా తండ్రిని నీవే, నా తండ్రిని నా దేవుడవు, నా తండ్రిని నీవే. యేసయ్యా, 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 చెప్పుదామా, యేసయ్యా, 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 యేసయ్యా,
Yesaya, 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 Yesaya. నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. 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 యేసు నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. యేసు నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. చెప్పాలి నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో. యేసు యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో. నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు మా చేయి పట్టుకో. నీ మధుర ప్రేమను నే బ్రతుకగలనా. ఒక నిమిషమైనను నే బ్రతుకగలనా. ఒక నిమిషమైనను యేసు నా చేయి విడచిన. యేసు నా చేయి విడచిన. చేయి పట్టుకో నా చేయి పట్టుకో. జారిపోకుండా అందరం నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. కలిసి పాడుదామా. నే జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. 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 కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను.
లోకములో ఉన్న వారికి వచ్చినట్టు మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇదను మన ధ్యాన భాగంగా యోహాను శుభవార్త 12వ అధ్యాయము. యోహాను శుభవార్త 12వ అధ్యాయము. ఈ 12వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు మనం చదువుకోవాలి. ఇప్పుడు చదివేంత మరి అవకాశం లేదు కాబట్టి దీంట్లో ఉన్న 5 రకాల మనుషుల గురించి ఈరోజు నేను మీతో మాట్లాడబోతున్నాను. మరి 5 రకాల మనుషుల గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి సువార్తను గురించి 2 మాటలు మనం తెలుసుకుందాం. అసలు యోహాను సువార్త రచించిన సువార్తికుడు శిష్యుడైన యోహాను, ఏసైకున్న 12 మంది శిష్యులలోకెల్లా ఎక్కువగా ఏసయ్య ప్రేమించిన శిష్యుడు ఎవరంటే 12 మందిలో 3 ప్రేమించాడు, పేతురు, యోహాను, యాకోబు అని. అయితే ఈ 3 కూడా ఎవరిని బాగా ప్రేమించారంటే హృదయంని హత్తుకొని మరి ఉంటూ ఉండేవాడు యోహాన్ అంటే బాగా ఇష్టం. అంతవరకు అంత మాత్రమే కాదు, సిలువ వరకు కూడా ఏసయ్యను వెంబడించిన వాడు. సిలువలో ఆయన వ్రేలాడుతూ ఉన్నప్పుడు కూడా సిలువ దగ్గర ఉండి మరి తన తల్లి బాధ్యతలను ఆయనకే అప్పగించాడు. మిగిలిన 11 మంది శిష్యులు మరి జంప్ అయిపోయారు. ఈయన మాత్రం సిలువ దగ్గర వరకు వచ్చి మరి ఏసయ్యను సిలువలో వ్రేలాడుతూ ఉండగా 7 మాటలు వింటూ దగ్గరే గడిపిన వ్యక్తి ఈయన. ఇలా మనం ఆలోచిస్తే ఏసయ్యను చాలా క్లోజ్గా రిలేట్ అయిన వ్యక్తి, అందరికన్నా ఎక్కువ ప్రేమించాడేమో. మరి ఇతగాని గురించి మనం ఈ సిలువ హోలీ వీక్లో మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మళ్ళీ వాటన్నిటిని రిపీట్ చేయాలని నేను అనుకోవడం లేదు, కానీ మరి అతనికి నార్మల్గా చనిపోయే అవకాశం దేవుడు ఆయనకి ఇచ్చాడు. మొత్తం 12 మంది శిష్యుల్లో మామూలుగా చనిపోయే అవకాశం ఈయనకి మాత్రమే దక్కింది. మిగిలిన 10 మంది హతసాక్షులుగా చనిపోయారు. ఒకడేమో బలవంతాన చనిపోయాడు ఆ వ్యక్తి, ఇస్కరియోతు, మీ అందరికి తెలుసు. సరే, ఈ యోహాను గారు ఈ సువార్త రచించారు. 4 సువార్తలుంటే 4 సువార్తల్లో యోహాను రచించిన సువార్త అద్భుతమైన సువార్త. చాలా అద్భుతంగా రాశారు, చాలా లోతుగా రాశారు. ఈ సువార్త మాత్రమే కాదు, ఇంకొక 3 పత్రికలు రాశారు. యోహాను రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక రాశారు. బైబిల్ గ్రంథం మొత్తానికి ఎఫెక్టివ్ బుక్ ఏంటంటే ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం, అది కూడా ఆయనే రాశాడు. సరే, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ యోహాను సువార్తను కొద్దిగా మనం విశ్లేషణ చేసుకుందాం. 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాల్ని మనం పరిశీలిస్తే దీన్ని 3x7 అంటూ ఉంటారు చాలామంది థియోలజన్స్. 3x7 అంటే ఈ రెండింటిని బాగా మరి ఆయన దాన్ని జీర్ణించుకుంటూ ఆ విధంగా రాశాడు. 7 3 21 అన్నట్టుగా 21 అధ్యాయాల్లో మరి సంగతి మరి తెలియపరిచాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో మనం చూస్తాం. ఆ 3 విషయాలకు వెళ్ళే ముందు ఈ 3 7 ఎందుకు ఆయన ఒక ఇదిగా పెట్టాడంటే, 3 అనే ఒక సెంటిమెంట్ ఉంది ఏషియన్ కాంటినెంట్లో, ఆసియా ఖండంలో. మనము ఆసియా ఖండంలోనే ఉన్నాం, ఇజ్రాయెల్ దేశం ఆసియా ఖండంలో ఉన్నది. ఇవన్నీ ఇజ్రాయెల్, ఇదంతా ఆసియా ఖండంలో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఆసియా వాళ్ళకి 3 అనేది ఒక సెంటిమెంటు, 7 అనేది ఒక సెంటిమెంట్. 7 అనే సెంటిమెంట్ యూదులకు మరి ఎక్కువ ఉంది, 3 అనే సెంటిమెంట్ ఆసియా ఖండంలో ఉన్న వాళ్ళందరికీ ఉంది. సపోజ్ ఒక మాట మనం పరిశీలిస్తే 3 ముళ్ళ బంధం అంటారు కదండి. అంత మాత్రమే కాదు, 3 ముళ్ళ బంధం అని హైందవులు అంటుంటే 3 సార్లు తలక్ అంటే ఒక్కసారి అది తెగ టెంపుల్ కూడా అయిపోతాయి. అంత మాత్రమే కాదు, ముచ్చటగా 3వసారి అంటారు చూడండి, ముచ్చటగా 3వసారి వేసుకోండి అన్నం పెట్టినప్పుడు, ముచ్చటగా 3వసారి చెప్పు అంటా ఉంటారు, ముచ్చటగా 3వసారి ఈ పంచే అంటే 3వసారి అనేది ఒక సెంటిమెంట్. యేసుక్రీస్తుకు కూడా సిలువలో ఆయన వ్రేలాడుతున్నప్పుడు ఈ ప్రక్కన ఒక మేకు, ఈ ప్రక్కన ఒక మేకు, 2 కాళ్ళ మీద కలిపి ఒకటే మేకు, 3 మేకలతోనే సిలువలో వేలాడదీశారు ఆయన్ని. అక్కడ కూడా ఈ 3 అనే సెంటిమెంట్ని అక్కడ వాడారు. సరే, ఇలా మనం ఆలోచిస్తే 3 మీద ఆసియా ఖండంలోనే మంచి సెంటిమెంట్ ఉంది. 7 మీద కూడా మరి యూదులకు చాలా సెంటిమెంట్ ఉంది. మీకు నేను మొన్న నేను మాట్లాడుతూ చెప్పాను, 7 అనే సంఖ్య పరిశుద్ధ గ్రంథం మొత్తంలో 700 సార్లు ఉంది. ఎరికే కోటగోడలు కాని దగ్గర కానివ్వండి, ఎంత మాత్రమే కాదు నయమాన్ దగ్గర కానివ్వండి, ఇలా చాలా చోట్ల నేను మళ్ళీ మరి దాన్ని రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఈ మధ్యలోనే మనం విన్నాం కాబట్టి, లాస్ట్ వీక్లోనే విన్నాం కాబట్టి, మరి 7 అనే సంఖ్య మీద చాలా సెంటిమెంట్ వాళ్ళకు ఉంది. సరే, ఇప్పుడు ఈ 3 7 కలిపి
ఒక మాటగా చెప్తాను మీకు ఈ సువార్తలో ఈ యోహాను సువార్తలో ఏడు సార్లు ఆయన ఒక్కొక్క దాన్ని ఏడు సార్లు ఆయన చేశారు అది మూడు చేశారు ఆయన ఏంటది చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి మొదటి మాట ఏడు సూచనలు చేసి ఆయనే దేవుడు అని రుజువు చేసుకున్నాడు ఏడు సూచనలు చేశారు లేకపోతే ఏడు అద్భుతాలు చేశారు ఆయన ఆ ఏడు అద్భుతాలు ఇందులో పొందుపరచబడి ఉన్నాయి ఏడు ఉన్నాయి ఒకటేంటి అంటే అన్నిటినీ చెప్పేంత అవకాశం లేదు కానీ జస్ట్ అలా టచ్ చేస్తాను నేను నీళ్లను రసంగా మార్చడం ఒక అద్భుతం బెతెస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి పడి ఉన్న రోగిని స్వస్థపరచడం అంత మాత్రమే కాదు లాజరును సమాధి నుండి లేపడం పుట్టు గ్రుడ్డి వాడిని తీసుకుని వస్తే వాడికి దృష్టి ఇలాంటివి ఏడు ఉన్నాయండి ఇలాంటివి ఏడు ఫస్ట్ పాయింట్లో మనం చూస్తాం సరే ఇంకా ఆయన విశ్లేషించిన రెండోది ఏంటంటే అసలు ఈ గ్రంథ విశ్లేషణ మీకు చెప్తున్నాను జస్ట్ ఇక రెండో విశ్లేషణ ఏంటంటే ఏడు శవాలను విసిరాడు ఆయన అందులో జస్ట్ 2K ఒక రెండు చెప్తాను మీకు ఒకటి ఒక సవాల్ ఏంటంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు ఇది ఒక సవాల్ మరి ఇంకొక సవాల్ ఆయన విసిరింది జీవాహారం నేనే ఇలాగ ఏడు సవాళ్ళు విసిరాడు ఆయన సరే ఇక మూడో పాయింట్ దగ్గరికి వెళుతున్నాను ఈ గ్రంథంలో ఈ యోహాను సువార్తలోనే ఆ ఏడు సవాళ్ళు మనం చూస్తాం సరే ఇక మూడవది ఏంటంటే ఏడుగురితో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడి ఏడుగురు బ్రతుకులను మార్చి ఆ ఏడుగురు ఆ ఊర్లను మార్చేటట్టుగా దేవుడు చేశాడు ఏమంటే ఏడుగురితో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడి వాళ్ళని మార్చేశాడండి వాళ్ళ ద్వారా ఊరిని మార్చేశాడు ఇంతకీ ఆ ఏడుగురిలో జస్ట్ 2K ఒకళ్ళిద్దరు గురించి మీకు నేను చెప్తాను సమరయ స్త్రీ మరి ఆమెతో మాట్లాడాడు సుఖార్ అని బావి దగ్గర సమరయ స్త్రీ బ్రతుకును మార్చాడు తద్వారా ఆ సమరయ స్త్రీ ఆ సమరయ ప్రాంతం మొత్తాన్ని మార్చేసిందాను నికోదేముతో అర్ధరాత్రి మాట్లాడాడు ఏకాంతంగా ఇలాగ వ్యక్తిగతంగా ఏడుగురితో మాట్లాడాడు ఏడుగురు గురించి ఇందులోనే రాస్తుంది ఏడు సూచనలు సూచిక క్రియల గురించి ఇందులోనే రాస్తుంది ఏడు సవాళ్ళ గురించి రాస్తుంది ఈ మూడు ఇందులో రాస్తున్నాయి అన్ని ఏడు ఉంటాయి నిజంగా మంచిగా మరి దీన్ని అద్భుతంగా డిజైన్ చేశాడు యోహాను సువార్త సరే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం సబ్జెక్ట్ లోపలికి ఇందాక మనం యోహాను సువార్త 12 అనుకున్నాం కదా ఈ 12 ఐదుగురు వ్యక్తుల గురించి వారి వ్యక్తిత్వాల గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ ఐదుగురు విషయాల గురించి మొదటి మాట మరి మార్తను మనం చూస్తామండి మార్త ఈ మార్తను గురించి మనం చూస్తే ఆమె గురించి ఇక్కడ ఫస్ట్లో మనం చూస్తాం మార్త 2వచనంలో ఉపచారము చేసెను ఈ మార్త చేస్తున్న పని ఏంటంటే ఉపచారం చేస్తుంది అంటే ఉపచారం పరిచర్య ఎందుకు మార్త ఉపచారం చేస్తుంది అంటే ఇక యేసయ్య దగ్గర తప్ప ఇక ఎక్కడా లేదా ఇక ఎవరు లేరా అంటే అక్కడ భార్యతో విందు ఏర్పాటు చేశారు అక్కడ మొత్తం దాదాపు వాళ్ళ స్నేహితులు బంధువులు చాలామంది ఉన్నారు ఊరు ఊరు కదలొచ్చిందండి భారీ ఎత్తున విందు జరుగుతుంది అంత విందు జరుగుతుంటే బాధ్యతలన్నీ వడ్డించే బాధ్యత తయారు చేసే బాధ్యత పలకరింపుల బాధ్యత ఈ బాధ్యతలన్నీ వేరే వేరే వాళ్ళకి అప్పగించేసి అసలు ఇలా ముగ్గురు చూడండి ఆయన దగ్గరే ఉన్నారు మార్త ఏం చేస్తుంది ఆయనకి ఉపచారం చేస్తుంది నేను అనుకున్నాను ఉపచారం అంటే ఎలాగా అయ్యా కొంచెం అన్న వేసుకో అయ్యా కొంచెం గారేసుకో కొంచెం ప్రభా అయ్యా కొంచెం ఈ స్వీట్ కొంచెం వేసుకో బాగుంటుంది అయ్యా ఇది ఈ స్వీట్ అయ్యా కొంచెం ఇది బిర్యానీ వేసుకో కొంచెం ఎట్లాగా ఇంకా ఆయన దగ్గర పర్సనల్గా ఉండి ఇక ఆ పనులన్నీ జాగ్రత్తగా ఏమండి సప్లయర్లు ఉన్నారు అందరికి చేయడానికి సప్లయర్లు ఉన్నారు కానీ ఏసఐ దగ్గరికి సప్లయర్ కాదు ఆ ఫ్యామిలీ ఏసైని చూసుకుంటుంది చూడండి ఆ ఫ్యామిలీలో మార్త ఆ బాధ్యత తీసుకుందండి మార్త వచ్చి ఏసఐ కల ఉపచారం చేస్తుంది ఎందుకు ఇంతగా ప్రాణం పెట్టేస్తున్నారు ఈ ఫ్యామిలీ ముగ్గురు అంటే అసలు వీళ్ళకు ప్రాణం పెట్టినోడు ఆయన లాజరు సమాధి నుండి చనిపోయిన లాజర్ని 4 తర్వాత వెళ్ళి ఆ సమాధి నుండి తిరిగి లేపాడే అంటే సమాధిలో నుండి తిరిగి లేపిన ఆ విషయాన్ని బట్టి ఆ సమాధిలో నుండి లేపిన ఆ విషయాన్ని బట్టి ఇప్పుడు ఈ లాజర్ గురించి మరి అద్భుతం చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ కార్యం చూస్తున్నాం మనం హల్లెలూయా ఒకసారి మనం పరిశీలిస్తే మరి దేవుడు చేసిన ఈ మహోపకారం బట్టి ఒక కృతజ్ఞత ఒక థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ ఒక కృతజ్ఞతాభావం ఒక్కసారి మనం పరిశీలిస్తే దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఎన్నో మహోపకారాలు చేశాడు దేవుడు చేసిన మహోపకారములన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నామండి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం గమనిస్తే ఇక్కడ చూడండి కృతజ్ఞతాభావం థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ దేవుడు ఎన్నో మేళ్లు చేశాడు ఆ ఫ్యామిలీస్లో
అక్కడ మార్తా మరియ ఫ్యామిలీలోనే కాదు ఇక్కడ చూస్తున్న మనందరి ఫ్యామిలీస్లో కూడా దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఒకవేళ మన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి మనం ఎలాంటి సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తే, ఇట్లా ఇలాంటి విందుకిని మనం ఏర్పాటు చేయాల్సి వస్తే విందులో ఏసై దగ్గర మనం ఉంటామా, లేకపోతే జనాన్ని పలకరిస్తూ, లేకపోతే ఐటమ్స్ బాగా వస్తున్నాయో లేదో ఒకసారి జనాన్ని అందరి దగ్గరికి కరెక్ట్గా వెళ్తున్నాయో లేదా సప్లైర్ని చూసుకుంటూ ఈ బాధ్యతలన్నీ ఈ విధంగా మనం ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించండి. అక్కడ పరిస్థితి ఏంటంటే మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవుని దగ్గర గడుపుతున్నామా లేకపోతే మనుషుల దగ్గర గడుపుతున్నామా. దేవుని దగ్గరే చూడండి, ముగ్గురు ఏసై దగ్గరే ఉన్నారు చూడండి. లాజరు అక్కడే ఉన్నాడు, మరి అక్కడే ఉంది, మార్త అక్కడే ఉంది, ముగ్గురు ఏసై పాదాల దగ్గరే గడుపుతున్నారు. ఎందుకంటే ఏసై చేసిన మేళ్లు అలాంటివి. చచ్చిపోయిన తన తమ్ముణ్ణి బ్రతికించాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనందరం, మన కంఠంలో ప్రాణం ఉందంటే ఆయన పెట్టిన భిక్ష కాదా? ఈ రోజున మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే ఎన్ని భయంకరమైన ప్రమాదాలండి, ఎన్ని బలహీనతలండి, ఎన్ని సమస్యలండి, ఎంత భయంకరమైన పరిస్థితులకు మనం వెళ్ళాం. కానీ వాటన్నిటిల్లో దేవుడు మనల్ని కాపాడుతూ, దేవుడు మనకి కృప చూపిస్తూ, ఎన్నోసార్లు మనకు మేళ్లు చేస్తూ వచ్చాడే ఆయన. ఇన్ని మేళ్లు చేస్తున్న దేవుని సన్నిధిలో మనం నిజంగా ఆయనతో ఆయనకు ఉపచారం చేస్తూ ఆయనకి కృతజ్ఞత, థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ కలిగి ఆయన సన్నిధిలో మనం ఉంటున్నామా? ఒక వ్యక్తి పెద్ద మనిషి మాట్లాడుతూ అంటాడు, ఎవరికైతే గ్రాటిట్యూడ్ ఉంటుందో, గుండెల్లో గ్రాటిట్యూడ్ ఉన్న వ్యక్తి మీద గ్రేస్ ఉంటుందని, అంటే కృతజ్ఞతాభావం కలిగిన వ్యక్తి మీద ఆయన కృప ఉంటుందంట. గ్రాటిట్యూడ్ ఎక్కడ ఉంటుందో గ్రేస్ అక్కడ ఉంటుంది, కృతజ్ఞత ఎక్కడ ఉంటుందో దేవుని కృప అక్కడ ఉంటుంది. ఈరోజు దేవుని కృప మన మీద ఉండాలంటే మన గుండెల్లో కృతజ్ఞత ఉండాలండి. ఇంకొక వ్యక్తి అంటూ ఉంటాడు, థింక్ చేసిన ఎవడైనా థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేడు అని. ఆలోచించే ఏ వ్యక్తి అయినా సరే, ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఆయన కాదా? ఈ రోజున ఈ విధంగా ఆనందంగా సంతోషంగా ఈ విధంగా దేవుని కృపను పొందటానికి గల కారణం ఆయన పెట్టిన భిక్షే కదా. ఈ విధంగా నేను ఉండటానికి ఆయనే కృప, ఆయన కృపే. కరోనా వైరస్తో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నారండి. మనం ఈ విధంగా అయినా కనీసం ఆ ముద్దైన మనం తింటూ, కనీసం ఆ విధంగా మన జీవనాన్ని మనం గడుపుతూ, సేఫ్గా మనందరం మన కుటుంబాల్లో మనము మన పిల్లలు ఉన్నాం. నిజంగా ఇది దేవుని కృప, దేవుని కృప. ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనం ఎన్నిసార్లు ఆయన కృతజ్ఞత చెప్పినా మనం ఆయన రుణం తీర్చలేమండి, ఆయన రుణం మనం తీర్చలేం. కృతజ్ఞత స్తుతులు చెల్లించడం, థింక్ చేసిన ఎవడైనా ఈ రోజున నేనేమై ఉన్నాను, ఇది ఎందుకు ఇలా ఉన్నాను, దీనికి కారణం ఎవరు అని థింక్ చేస్తే ఆయనకి థ్యాంక్స్ చెప్పకుండా మనం ఉండలేమండి, థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేము. కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమండి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించే ప్రతి వ్యక్తిని బట్టి ఆయన ఆనందించే దేవుడు అండి. నేను మొన్న అనుకుంటా, నేను మీకు తెలియపచ్చాను, 69వ కీర్తనలో 30వ వచనంలో దావీదు ఒకటి మాట అంటాడు, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో ఆయన నామాన్ని గణపరిచేదను, ఎద్దుకంటేను కొమ్ములు డెక్కలు గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరం. అంటే దేవునికి బాగా ప్రీతి ఏం చేయటం అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. దేవునికి బాగా అన్నిటిల్లో దేవుడికి ఏది ఎక్కువ ఇష్టం అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. 92వ కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా అంటాడండి, 92వ కీర్తన మొదటి వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. అంటే దేవుణ్ణి స్తుతించడం మంచిది, మంచిది, మంచి జరిగింది మనకి. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:16 వచనంలో అక్కడ ఈ మాట అంటాడండి, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ విధంగా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుడి చిత్తం. అంటే దేవునికి ఇష్టం, అది దేవునికి ఇష్టం. దేవునికి ఏం చేయటం ఇష్టం అంటే కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. 136వ కీర్తనలో అక్కడ అంటాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరమును. ప్రభువుల ప్రభువునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం. ఇలా మనం ఆలోచిస్తే ఆయన కృప నిరంతరం ఎవరి మీద ఉంటుందంటే ఆ పైన అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం. అంటే ఇన్నాళ్ళు ఉన్న దేవుని కృప నిరంతరము మనకి మన ఫ్యామిలీస్కి ఉండాలంటే ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటే ఖచ్చితంగా ఆయన కృప మన మీద, మన కుటుంబాల మీద నిరంతరం, ఆల్వేస్ ఆ కృప మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. కాబట్టి ఇదిగో చూడండి, దేవుడు చేసిన మేళ్ళు. ఈరోజు మనం ఇలా ఉండటానికి కారణం ఏంటి అని థింక్ చేస్తే
ఆయనకు థాంక్స్ చెప్పకుండా ఉండలేము. ఇక్కడ చూడండి, ఈ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ దేవుని పాదాల దగ్గర ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నారని థ్యాంక్స్ చెప్తున్నారు. ఇక్కడ మార్త ఉపచారం చేస్తుంది, అంటే కృతజ్ఞత, థ్యాంక్స్, గ్రాటిట్యూడ్, ఆ ప్రేమంతా చూపిస్తుంది. అయ్యో ఇంకొంచెం వేసుకో, అయ్యో ఇంకొంచెం, అదే అయ్యో ప్లీజ్ అయ్యో నా కోసం, అయ్యో ప్లీజ్ అయ్యా అంటూ ఆ కృతజ్ఞత భావం అండి. ఎలాగల ఆయన్ని ప్లీజ్ చేయాలి, ఆయన మమ్మల్ని సంతోష పెట్టాడు, ఎలాగైనా మేము ఆయన్ని సంతోష పెట్టాలి. చూడండి, ఆయన సంతోష పెట్టడానికి ఈ ఎంటైర్ ఫ్యామిలీ ఆయన దగ్గర ఉన్నారు. ఊరంతా వచ్చారు, ఓకే రాణి, భార్య ఎత్తు విందు జరిగింది, ఓకే రాణి, అవి చూసుకోవటానికి ఎవరికి అప్పగించాలి వాళ్ళకి అప్పగించారు. కానీ వీళ్ళు మాత్రం ఈ ముగ్గురు చూడండి యేసయ్య దగ్గరే ఉన్నారు, యేసయ్య దగ్గరే ఉన్నారు. కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. మనము ఎంత బిజీ ఉన్నా సరే ఆయన్ను మాత్రం అశ్రద్ధ చేయకూడదండి. ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించే విషయంలో మాత్రం మనం అశ్రద్ధ చేయకూడదండి. ఇది మొదటి విషయం మనం గమనించాలి. మొదటి రకం మనుషులు వెళ్ళు. ఇక రెండవ రకం మనుషులు ఎవరు అని మనం పరిశీలిస్తే లాజర్ అండి. ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడు? లాజర్ గురించి కూడా మనం చూస్తే లాజరు యేసయ్య దగ్గరే ఉన్నాడు. చూడండి, లాజర్ ఏం చేస్తున్నాడంటే యేసయ్యతో కూడా ఆ భోజన పంక్తిలో యేసయ్యతో కూర్చున్నాడు. ఈ అధ్యాయం మీరు చదువుకోండి. ఈ 11 వచనాల్లో ఉన్న సారాంశం నేను చెప్పేస్తున్నాను టూకీగా. అంటే లాజరు యేసయ్యతో కూర్చున్నాడు భోజనానికి, అంటే యేసయ్యతో కలిసి ఫెలోషిప్, సహవాసం చేస్తున్నాడు. యేసుతో కలిసి సహవాసం చేస్తున్నాడు. ఏమంటే ఈ ఫెలోషిప్ అనే ఈ మాటను ఈ విధంగా చెప్తే బాగుంటుంది. ఫెలోస్ ఇన్ ద సేమ్ షిప్, అంటే ఒకే షిప్లో కలిసి ప్రయాణం చేసే మరి వ్యక్తులు, దాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది ఫెలోషిప్ అని ఆమోస్ గ్రంథంలో 3:3 దీని గురించి మాట్లాడుతూ అంటాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, అంటే ఇద్దరు కలిసి నడవాలంటే వారికి ఒక సమ్మతి ఉండాలి, వారిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్, ఒక సమ్మతి. దీని గురించే యోహాన్ రాసిన మొదటి పత్రికలో 1:6 యోహాన్ రాసిన మొదటి పత్రిక 6:7 ఈ మాట అంటాడండి. అక్కడ ఏమంటాడు ఒక్కసారి మనం చూద్దాం. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:6 ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరిగింపకుందును. ఆయనతో మేము సహవాసం కలిగి ఉన్నాం, మేము ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం అని చెప్పుకుంటూ చీకటిలో నడుస్తూ చీకటి మాటలు మాట్లాడుతూ చీకటి పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం అబద్ధాలు ఆడుతున్నాం, సత్యం జరిగించట్లేదు అంటూ కింద అంటాడు. చూడండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అంటే ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా ఎలా నడవాలి? వెలుగులో నడిస్తే అప్పుడు అన్యోన్య సహవాసం, అంటే అంత క్లోజ్ రిలేషన్ యేసయ్యతో ఈ లాక్డౌన్ టైంలో మనం అన్యోన్య సహవాసం గల వారిగా మనం మారదుముగాక. లాజర్ చూడండి, అంతవరకు మీటింగ్ జరుగుతుంటే ఒక అడుగు అట్టేసేవాడు, ఒక అడిగి ఇట్టేస్తూ ఉండేవాడు. ఫోన్ వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. చూడండి, ఫోన్ వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మళ్ళీ వస్తారు. అంటే అలా కూర్చొని ఆయనలో మమేకం అయిపోయి అలా ఉండటం కొంతమందికి కొంత ఇది అవ్వదు. కానీ ఈసారి లాక్డౌన్ వల్ల మనం ఆయనతో అంత క్లోజ్లీ రిలేటెడ్ అయిపోతామండి. అన్యోన్య సహవాసం ఇలా చెప్పాలంటే దీని గురించి మనం ఆదికాండంలో చూడొచ్చు అండి. ఆదికాండంలో చూడొచ్చు, అద్భుతమైన చక్కని విషయం. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, నోహు. ఈ నోహును గురించి 6:6 ఈ నోహును గురించి చక్కగా రాయబడి ఉందండి. 9 నోహు వంశావళి ఇదే. నోహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినవాడు. వండర్ఫుల్ అండి. నోహు గురించి మంచి మంచి మాటలు ఉన్నాయి, కానీ ఇక్కడ అతనుకున్న ఒక సర్టిఫికెట్ చూడండి. నోహు దేవునితో కూడా నడిచినవాడు, దేవునితో కూడా నడిచినవాడు. బా, దేవునితో నడిచాడండి నోహు. అందుకే నోహు గురించి 8 ఏం రాయబడిందో చూడండి. అయితే నోహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోహు దేవుని దృష్టిలో కృప ఎందుకు పొందాడో చెప్పన? దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు, అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఒక క్లోజ్లీ రిలేటెడ్ అన్యోన్య సహవాసం, ఫెలోషిప్ కలిగి ఉన్నాడండి. ఈ రోజున దేవునితో ఫెలోషిప్ ఉంది మనకి, ఆయన ఫెలోషిప్లో సభ్యులు మనం అని చెప్పుకుంటూ మనం చీకటిలో నడుస్తూ చీకటి మాటలు మాట్లాడుతూ చీకటి మరి పనులు చేస్తూ ఉంటే మనం అబద్ధాలు ఆడుతున్నాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం ఆయనతో సహవాసం కలిగిన వారంతా వెలుగులో నడిస్తే అప్పుడు ఆయన మనతో నడుస్తాడు. ఇదిగో చూడండి, నోహుతో దేవుడు నడిచాడు. ప్రపంచమంతా ప్రళయంలో నాశనం అయిపోయింది, కానీ నోహు ఫ్యామిలీ మాత్రం, ప్రపంచం ఎంత మునుగుతుంటే నోహు ఫ్యామిలీ అంత తేలుతున్నారు, ప్రపంచం ఎంత నాశనం అయిపోతుంటే వాళ్ళంత ఆనందిస్తున్నారు ఆ ఫ్యామిలీ.
ప్రపంచం పరిస్థితి ఎలాగైనా ఉండనివ్వండి, మీరు మీ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా మీరు బ్రతకగలగాలి అంటే దానికి గల కారణం ఈ లాక్డౌన్లో మనం నేర్చుకోవాల్సిన రెండో మ్యాటర్ అదేంటంటే మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాం. ఆయనతో అన్యోన్య సహవాసం, క్లోజ్ రిలేషన్షిప్, క్లోజ్లీ రిలేటెడ్, ఆయనతో అలా క్లోజ్ అయిపోదామండి, క్లోజ్ అయిపోదాం. బయలు రమ్మని ఇంకొక వ్యక్తి, ఇలా చాలామంది ఆయనతో నడిచారు కానీ ఇంకొక వ్యక్తిని జస్ట్ మీకు నేను చూపిస్తాను అదే పేజ్లో, మరి ఎక్కడికి మీరు తిరగక్కర్లేకుండా. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే 21వ వచనం చదువుతున్నాను చూడండి. హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. అబ్బా, ఈయన ఎన్ని సంవత్సరాలు 300 ఏండ్లు దేవునితో నడిచాడంట అండి. 65 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవునిలో దేవునితో నడక ఆరంభించాడు. 65 సంవత్సరాల వయసప్పుడు దేవునితో నడక ఆరంభించాడు. 365 సంవత్సరాలు వచ్చే వరకు నడుస్తూనే ఉన్నాడు. మనకున్న లైఫ్లో మనం ఆయనతో నడక ఆరంభించి ఇప్పటికి ఎన్నిసార్లు ఆగిపోయాం, ఎన్నిసార్లు పడిపోయాం, ఎన్నిసార్లు స్లిప్ అయిపోయాం, ఒకసారి ఆలోచించండి. నడక ఆరంభించాం కంటిన్యూస్గా, ఆయనతో గ్యాప్ లేకుండా ఆయనతోనే నడుస్తున్నామా? ఉండటానికి చాలామంది వచ్చారు, వాళ్ళతో నడవట్లేదు. లాజరు నన్ను బ్రతికించి నన్ను ఈ విధంగా క్షేమస్థితిలో ఉంచిన ఆయనతోనే నా సహవాసం. ఈరోజున మనం ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆయనే. ఆయనతో మనం సహవాసం చేద్దామండి. ఆయనతో సహవాసం చేస్తే ఎంత బాగుంటుంది. ఇదిగో నాహు చూడండి, దేవుని కృప. ఇప్పుడు హనోకు చూడండి, ఈయన నాహు దేవునితో అలా హనోకు దేవునితో 300 ఏండ్లు నడిచిన తర్వాత దేవుడికి అనిపించిందంట, అరే నీలాంటి మంచోడితో నడిచి నీతో నడవటానికి మళ్ళీ రావాల్సి వస్తుందిరా నేను, ఓ పని చేయరా బాబు వచ్చాను అని చెప్పేస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. మరణం అనేది లేదు హనోక్కి, మరణం అనేది లేకుండా హనోక్ వెళ్ళిపోయాడు. అంటే ఎంత అద్భుతం అండి, ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నాడండి, మరణం లేకుండా. బొందుతో కైలాసం అంటారే, అలా బొందుతో కైలాసం అయిపోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, హనోక్ ఒకడు, ఏలియా ఒకడు. వీళ్ళిద్దరికి మరణం లేదు, ఇప్పటికీ లేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. ఎంత అద్భుతమైన సన్నివేశం అండి వాళ్ళిద్దరి విషయంలో. ఇలా హనోకు మరణం లేకుండా వెళ్ళిపోవడానికి గల కారణం, అంత నచ్చేశాడు దేవునికి ఆయన, అంత నచ్చేశాడు ఆయన అలా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయన గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా 11వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తాం, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. తీసుకెళ్ళిపోయాడు అంతే, వచ్చారా బాబు నువ్వు నాతో పాటు అన్నాడు, తీసుకెళ్ళిపోయాడు అంతే. ఎందుకంటే దేవునికి అంత నచ్చేశాడు, అంత ఇష్టడైపోయాడు, దేవునికి అంత క్లోజ్ అయిపోయాడు. సరే, ఇదిగో వీళ్ళిద్దరు పరిస్థితి అలా విన్నాం మనం. ఇప్పుడు మూడవ వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుందాం. మూడో వ్యక్తి, ఈ మూడో వ్యక్తి ఎవరంటే మరియా. 12వ అధ్యాయంలో యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో మనం ఆ మూడో వ్యక్తి మరియా. ఈ స్పెషల్ క్యారెక్టర్ ఏమి, ఈ మరియాను గురించి మనం పరిశీలిస్తే వీళ్ళిద్దరేమో మార్తేమో ఉపచారం చేస్తుంది, థ్యాంక్స్ గ్రాటిట్యూడ్. లాజరేమో ఉపచారమే కాదు, లాజర్ చేస్తున్న పని ఆయనతో సహవాసం చేస్తున్నాడు, క్లోజ్ రిలేషన్షిప్, అన్యోన్య సహవాసం. ఇక మరియా ఏం చేస్తుంది, అక్కడ మనకు చక్కగా రాస్తుంది, మరియా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి, ఏసై పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గరికి మిక్కిలి విలువ గల అచ్చ జటామంసి అత్తరు ఒక సీరున్నార ఎత్తు తీసుకుని వచ్చి ఆయన పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడుస్తూ ఉందండి. బాబ్బాబ్బా, మిక్కిలి విలువ గల అచ్చ జటామంసి, చాలా విలువ గల ఖరీదైన అత్తరిని ఒక సీరున్నార, సీరున్నార, సీరున్నారంటే మన భాషలో చెప్పాలంటే 1.5 లీటర్, 1.5 లీటర్ అంటే ఎంఎల్ చూస్తేనే ఏది అంత కల్తీ, ఇదే బుళ్ళంత ఖరీదు ఉంటుంది. మన దగ్గరకు వచ్చి అన్ని కల్తీ, 1:100 ఎంతో కల్తీ, ఇవన్నీ అంత కల్తీ ఇవన్నీ. కానీ ఒరిజినల్ ఒరిజినల్ 1.5 లీటర్లు తీసుకొని వచ్చిందంటే కొన్ని లక్షలు ఉంటుంది అంటండి ఒరిజినల్. అయితే ఇలాంటి ఇంత ఖరీదైన అత్తర్ని తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పూసి తల వెంట్రుకలు తీసుకుని తుడుస్తుంది. తల వెంట్రుకలు యూదులకు ఒక ఆచారం ఉంది. ఆచారం ఏంటంటే ఆడోళ్ళు, యూదులకు సంబంధించిన ఆడోళ్ళు వాళ్ళ తల వెంట్రుకలు తండ్రికి భర్తకి తప్ప వేరెవ్వరికీ కనపడినవరంట. అలా కనపడిస్తే వాళ్ళకి అవమానం ఉంటుంది, వాళ్ళ మర్యాద తీసేసినట్టు ఫీల్ అయిపోతారు. అంటే ఆమె మర్యాద, ఆమె గౌరవం,
ఆమె గొప్పతనం అది అలా దాచుకొని ఉంటది. ఎప్పుడు భర్తకే చూపించాలి ఆ జుట్టు, లేకపోతే తండ్రికే చూపించాలి, ఇక ఎవరికి కనపడకుండా దాచుకుంటది. అలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యేసయ్య పాదాల ముందు ఆ తల వెంట్రుకలు తీసి యేసయ్య పాదాలకు తుడుస్తుందంటే ఆమె మర్యాద, ఆమె గౌరవం, ఆమె అభిమానం మొత్తం యేసయ్య పాదాక్రాంతం చేసిందండి. అయ్యా నీ పాదాల కంటే నా మర్యాదలు ఎక్కువ కాదు, నా గొప్పతనాలు ఎక్కువ కాదు, నా బంధువులు ఎక్కువ కాదు, నా స్నేహితులు ఎక్కువ కాదు, నాకు ఎవరు ఏది నీకన్నా ఎక్కువ కాదు, నీ పాదాల కన్నా ఏది ఎక్కువ కాదు. ఆయన పాదాల దగ్గర గడుపుతాం చూడండి. అసలు ఇంకొక స్పెషల్ లక్షణం ఉందండి. ఆ స్పెషల్ లక్షణం ఏంటో చెప్పనా? లూకా శుభవార్తలో అంతకుముందు వీళ్ళంతా బాగున్నారు, లాజరు బాగున్నాడు, అందరూ బాగున్నారు, మంచి క్షేమస్థితిలో ఉన్నారు. ఆ ఇంటికి పరామర్శ కోసం ఏసై వెళ్ళారు. ఆ ఊరు వెళ్ళినప్పుడల్లా అటు వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ ఇంటికి వెళితే అక్కడ జరిగింది ఏంటంటే 10వ అధ్యాయంలో 38వ వచనం కానుండి మీరు 42వ వచనం వరకు చూస్తే అక్కడ మరియా ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంది, ఆయన వాక్యం వింటూ ఉంది. పనులు ఎలా ఉన్నాయి? చాలా విస్తారంగా ఉన్నాయి పనులు, విస్తారమైన పనులు, ఫుల్ బిజీ, చాలా చాలా పనులు పెట్టేసుకున్నారు ఆ రోజు. అయితే ఆ రోజున అన్ని పనులున్నా ఏసై వచ్చేటువంటి పనులన్నింటినీ పక్కన దోసేసి ఆమె ఏసై పాదాల దగ్గర గడుపుతుంది. ఏసై పాదాల దగ్గర అంటే ఏసయ్య పాదాల దగ్గర గడపడం అంటే ఆమె చాలా ఇష్టం. ఎంత బిజీ ఉన్నా సరే, అది ఎంత బిజీ వర్క్స్ అయినా సరే ఏసై పాదాల కన్నా ఏది ఎక్కువ కాదు అనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఆమె. ఏమండి అప్పుడు మంచి బిజీ టైంలో ఏసై పాదాల దగ్గర గడిపిందా? సరే, ఇందాక మనం చదువుకున్న యోహాన్ శుభవార్త 12వ అధ్యాయానికి ముందు అధ్యాయం 11వ అధ్యాయం, ఈ 11వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే వాళ్ళ తమ్ముడు, ఒకగానొక తమ్ముడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన తమ్ముడు పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు తీసుకెళ్ళి సమాధి చేశారు. బాగోలేదని కౌరు పంపిస్తే ఏసేరాల, చచ్చిపోయాడని కౌరు పంపిస్తే ఏసేరాల. ఇప్పుడు చచ్చిపోయిన సమాధి చేసిన తర్వాత 4 రోజుల తర్వాత వచ్చాడండి. 4 రోజుల తర్వాత వస్తే అమ్మా ఏసై వచ్చారు అనేటప్పటికీ అప్పటి వరకు లోన్ ఎక్కడో ఉంది, లోన్ ఎక్కడో కూర్చొని ఉంది మరియా. ఎవరు ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఏసై వచ్చాడనేటప్పటికి పరుగు పరుగున వచ్చేసి ఏసై పాదాల దగ్గర పడిపోయింది. చూడండి, ఏసై పాదాల దగ్గర పడిపోయింది. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆ మాటను మనం చూడాలనుకుంటే ఆ 11వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూస్తాం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, అక్కడ కూడా అంటే చెప్పుకోలేనంత దుఃఖములో, భయంకరమైన దుఃఖములో ఉన్నప్పుడు కూడా ఈమె ఎక్కడ గడుపుతుందంటే ఏసే పాదాల దగ్గర. బ్రహ్మాండమైన బిజీ 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 షెడ్యూల్లో ఏసే పాదాల దగ్గర ఉందామె, తట్టుకోలేనంత దుఃఖంలో ఏసే పాదాల దగ్గర ఉందామె. ఇప్పుడు చెప్పలేనంత ఆనందం, ఒక్కగానొక్క తమ్ముడు చచ్చిపోయిన 4 రోజుల తర్వాత సమాధి నుండి వాడిని లేపిన తర్వాత ఇప్పుడు పెద్ద సెలబ్రేషన్, బంధువులు స్నేహితులు ఊరు మొత్తం కదిలి వచ్చింది, భారీ ఎత్తు ఫంక్షన్ జరుగుతుంది. ఎక్కడరా మరి ఎక్కడరా మరి ఎక్కడరా అంటే ఎక్కడ ఉండదు, ఆమె ఎప్పుడు ఏసే పాదాలే కదా, ఆ ఏసే పాదాల దగ్గర కూర్చుంది. అప్పుడు కూడా అంటే ఫుల్ బిజీలో ఉన్నప్పుడు ఏసే పాదాలే, చెప్పలేనంత దుఃఖంలో ఉన్నప్పుడు ఏసే పాదాలే, తట్టుకోలేనంత ఆనందంలో ఉన్నప్పుడు ఏసై పాదాలే. ఆమెకి ఏసయ్య పాదాల దగ్గర ఉండటం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఏసై పాదాల దగ్గర అంటే మరొక మాట ఏమి కాదు, ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆయన ప్రార్థనలో ఆయనతో సన్నిధిలో గడపటం, ఇది ఏసయ్య పాదాలకు సాదృశ్యం. మనకు బాగా వర్క్ బిజీ ఉందనుకోండి, వాక్యం చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ మనకు గుర్తొస్తుందా? ఒకవేళ బాగా దుఃఖంలో ఉన్నామనుకోండి ఏసై పాదాలు గుర్తొస్తాయా మనకి, వాక్యం ప్రార్థన గుర్తొస్తుందా? ఒకవేళ బాగా ఆనందంలో ఉన్నాం అనుకోండి, పెళ్ళిళ్ళు కానీ అట్టాంటి ఫంక్షన్లు ఏమైనా ఉన్నాయని, ఆ టైంలో ఏసే పాదాలు అంటే దేవుని వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ఇది గుర్తొస్తుందా? ఒకసారి ఆలోచించండి, ఈమెకి ఎలాంటి పరిస్థితి అయినా సరే ఏసయ్య పాదాల దగ్గర తప్ప ఇక వేరేది ఏది తనకి అంత ఆనందం తనకు కలిగించలేదు. ఏసే పాదాలంటే అంత ప్రాముఖ్యత ఇస్తుందంటే, అంత ఇంపార్టెన్స్ ఏసే పాదాలకు ఆమె ఇస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి మనం పరిశీలిస్తే ఏసై పాదాల దగ్గర ఆమె గడుపుతానికి ఆమె ఆనందపడుతుంది ఏసయ్య పాదాలకు. మరి ఆమె ఇచ్చే ఇంపార్టెన్స్ అది. నాకు జరిగి నాకు మన సంఘంలో ఒక బాబు గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి. మరి మీలో ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన గుర్తు, మరి ఒకసారి ఊరినే గుర్తు చేస్తున్నాను, గుర్తు చేసుకోండి. మన సంఘంలో ఒక బాబు ఉన్నాడు, వాళ్ళకి ఆ బాబుకి 2 అక్కలు ఉన్నారు. మరి ఆ 2 అక్కలలో 2వ అక్కకి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ముందు మేము పెళ్లి కూతురు చేయడానికి ఇంటికి వెళ్ళామండి. నేను పాస్టర్ గారు ఆ రోజు నేను ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను, మర్చిపోయి నేను వెళ్ళిపోయాను. ఆ ఛార్జింగ్ కాస్త అయిపోయింది, సరిగ్గా మంచి ఇంపార్టెంట్ కాల్, మంచి ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతూ ఉండగా మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ డౌన్ అయిపోయి. ఇప్పుడు ఏం చేయాలి, నేను కావాలని స్విచ్ ఆఫ్ చేసాను అనుకుంటారేమో ఒక టెన్షన్. ఆల్రెడీ పెళ్లి కూతురు చేసాం,
మీరు కసేపు ఉండాలండి, మరి అది అయిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ ప్రార్థన చేయాలంటే సరే ఇక మేము ఆగాం అక్కడ. ఈ లోపల దీనికి ఛార్జింగ్ కావాలి అర్జెంటుగా. మీరు ఇప్పుడు ఛార్జింగ్ ఎవరిని అడుగుదాం? ఆ ఫ్యామిలీలో కొంచెం వాళ్ళ అబ్బాయిని అడిగితే బాగుంటుంది. ఏమైతే వాళ్ళంతా ఆడవాళ్ళు, కొంచెం ఆయన అయితే కొంచెం మాకు క్లోజ్గా ఉంటాడు కుర్రోడు. సరే ఆ కుర్రోడు దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి ఇల్లంతా ఎత్తుతున్నా కనబడలేదు కుర్రోడు. ఎక్కడెక్కడ ఎదుగుతున్నా ఇక నాకు గచ్చంతం లేక వాళ్ళ అమ్మగారిని అడిగా, అమ్మ ఏడి బాబేడి అని అడిగా. ఆ వెంటనే గడియారం చూశారు. బాబేడి అంటే గడియారం చూశారు. బాబేడి అంటే గడియారం చూస్తున్నారు ఏంటమ్మా? అయ్యా ఈ టైంలో వాడు ప్రార్థనలు ఉంటాడండి. ఓ ఇంట్లో ఇంత సెలబ్రేషన్ జరుగుతుంది, బంధువులంతా వచ్చేసారు, ఆల్రెడీ మేము పెళ్లి కూతురిని నలుగు పెట్టారు, పెళ్లి కూతురిని చేసాం, ఇక మళ్ళీ ఆమె స్నానం చేసి మళ్ళీ వచ్చేలోపు కాస్త మేము వెయిటింగ్ అనమాట. ఈ టైంలో మంచి హడావుడి హడావుడిగా అందరూ హడావుడి హడావుడు, ఈయన మాత్రం ఒక సపరేట్గా పక్కకి వెళ్ళిపోయాడు ఆ గదిలోకి. ఆయన మోకరించాడు, ఇక ఆయన అది ఆ టైంలో ఆయన ప్రేయర్లో ఉంటాడంట. ఆ టైం దేవుడితో గడిపే టైం. ఇక ఈ 600 అయినా 106 అయినా అని అక్కడే ఉంటాడు, అక్కడ గడుపుతున్నాడండి ప్రార్థనలో. ఎంత ఆశ్చర్యపోయాం మేము. అయ్యా లేపమంటారా? అమ్మ అక్కర్లేద్దమ్మా, అక్కర్లేదు, నో ప్రాబ్లం. ఏం కావాలా? ఏం వద్దులేమ్మా, నో ప్రాబ్లం. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎక్కడ గడుపుతున్నాడు. సరే ఆయనకి కూడా పెళ్లి సంబంధం వచ్చింది. సరే ఆయనకి పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి కుదిరింది, పెళ్ళి అయింది. వింత చెప్తున్నానండి. ఇక పెళ్ళి అయింది, ఆ రోజే పెళ్లి జరిగింది, ఆ రోజు సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. ఇక పెళ్ళి అయిన సాయంత్రం ఏం జరిగిందో ఇక మీకు నేను చెప్పాలా? పెళ్ళి అయిన సాయంత్రం కూడా ప్రార్థన చేయడానికి మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేసాం. ఇక ప్రార్థన చేసిన తర్వాత ఆ మాటలు ఈ మాటలు చెప్పిన తర్వాత ఇక మేము బయలుదేరి వచ్చేస్తూ ఉన్న సమయంలో కొన్ని జాగ్రత్తలు చెప్తుంటే వీళ్ళు బయట వరండాలో అని ఏమండి అదేదో గదిలోకి తీసుకెళ్ళి మంచి డెకరేషన్ చేసి అక్కడ చేయిస్తారు ప్రార్థన. వరండాలో చేయించారు ప్రార్థన. ఏంటమ్మా అను, అయ్యా ఇవాళ ఉపవాసం ఉంటాడండి. మధ్యాహ్నం పెళ్లి జరిగింది, రాత్రి ఉపవాసం, ఏం తినడం. ఈ రాత్రి ఉపవాసం ఉంటాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, నేను ఉంటాను, నువ్వు కూడా ఉంటావా, అయితే నేను కూడా, ఇద్దరు కలిసి రాత్రి అంతా ఆల్నైట్ ప్రేయర్ చేయడానికి తీర్మానం చేసుకు. పెళ్లి జరిగిన ఆ రోజున ఆల్నైట్ ప్రేయర్ ఏంటండి? అది ఆయనకు అలవాటు అంట, ప్రతి వారం ఆ విధంగా చేయటం. అరే అసలు ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఆ బాబుని దేవుడు ఏం చేశారు తెలుసు? అంత నిష్ఠగా భక్తి చేసిన కారణమేమో ఆ బాబుకు అద్భుతంగా కంపెనీ నుండి ఒక ఆఫర్ వచ్చింది. అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు. ఒకసారి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నిష్ఠగా శ్రద్ధగా భక్తి చేస్తే దేవుడు ఆ బిడ్డలను ఇలా హెచ్చిస్తాడండి, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయండి. మన సంఘ సభ్యుడే ఆ బాబు. ఏంట్రా బాబు అంటే అతని క్రమశిక్షణ. అలాంటి ఎంత బిజీ ఉన్నా సరే ఆఖరికి తన పెళ్లి జరిగిన రోజున కూడా ఆ రాత్రి తనకు ఒక అలవాటు, దేవునితో గడిపే అలవాటు, ఆ రాత్రి కూడా ప్రార్థనలోనే గడుపుతుంది. వండర్ఫుల్ అండి. నేను మామూలుగా ఆనందించలేదు. ఇంత భక్త, ఇంత భక్త యవ్వనస్తుడు. ఆ యవనస్తుడికి ఎంత భక్తి ఒక్కసారి ఆలోచించండి. ఏం భక్తి అంటే ఏసయ్య పాదాల దగ్గర, ఏసయ్య పాదాల దగ్గర గడిపే విషయాన్ని గురించి మీతో మాట్లాడుతాను. 3 విషయాల గురించి మీకు చెప్పేశాను. మొదట మార్త తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు, ఈ ఫ్యామిలీ ఇలా ఉండటానికి గల కారణం దేవుని కృప అంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే క్యారెక్టర్. 2వది లాజరు, దేవుడు తన మరణం నుండి లేపాడు, దేవుడు చేసిన మహోపకారం బట్టి తను చూపించే థ్యాంక్స్ గ్రాటిట్యూడ్ ఏంటంటే దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసానికి ఈయన కేటాయించుకున్నాడు. ఇక దేవుడు లేకపోతే నేను లేను, ఆయనతో సహవాసం. మరి నా సంగతి అంతే, దేవుడు లేకపోతే నేను లేను. మీ సంగతి? మీరు కూడా అంతే, దేవుడు లేకపోతే మనం లేము. ఈరోజు ఆయన లేకపోతే ఈరోజు మన పరిస్థితులు లేవు. మరి మనం ఈ పని చేస్తున్నాం, ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక 3వ మాట దగ్గరికి వచ్చేటప్పటికి మరియా, ఈ మరే గురించి వచ్చేటప్పటికి అసలు ఆ ఫ్యామిలీలో దేవుడు చేసిన మేళ్ళను బట్టి కష్టాల్లోనూ దేవుని పాదాల దగ్గర గడుపుతుంది, పనులు విపరీతమైన పనుల్లోనూ దేవుని పాదాల దగ్గర గడుపుతుంది, ఇప్పుడు చెప్పలేనంత ఆనంద సమయంలో కూడా ఏసే పాదాల దగ్గర గడుపుతుంది. ఏసే పాదాల దగ్గర గడపటం అంటే ఆమెకి ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం. నేను ఇంకో మిగిలిన ఇద్దరు గురించి నేను చెప్పేసేసి నేను ముగింపులోకి వచ్చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని మరి ఇంకొక 1/2 గంటలో ప్రార్థన కూడా చేసి మిమ్మల్ని వదిలేయాలి కాబట్టి నేను ఇంకొక రెండు గుంపుల గురించి మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. ఎందుకంటే ఆ 12వ అధ్యాయంలో మొదటి 11వ వచనాల్లో ఉన్న 5 రకాల మనుషుల గురించి మీకు చెప్తున్నాను అన్నాను. 3 రకాల మనుషులు అయిపోయారు, ఇంకొక 2 రకాలు మీకు చెప్తాను. ఇక 4వ వ్యక్తి ఎవర్రా అంటే ఇక్కడ ఏసే పాదాలకు పూస్తూ ఉన్న సమయంలో ఆయన శిష్యుల్లో ఒకడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యూదా. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే అయ్యా అంత అత్తరు చాలా ఖరీదైంది. ఎంతమంది పేదలు బతుతారు చెప్పన? 1 సంవత్సర కాలం బతికేస్తాడు ఓ పేదోడు. అంత ఖరీదైన అత్తరిని తీసుకొచ్చి నీ పాదాలకు పోస్తుంది, నువ్వైనా చెప్పాయా ఒక మాట ఆమెకి? నువ్వైనా చెప్పాయా అని ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. వీడికి డబ్బు పిచ్చ, అసలు ముందే దొంగోడు. దొంగోడిని దేవుడు మార్చాడు, మారినోడు ఏసైతో నడక ఆరంభించాడు.
అప్పటికి ఏసైతో 3.5 సంవత్సరాలు నడుస్తున్నాడు. కానీ వీడిలో మాత్రం ఆ డబ్బు పిచ్చతో దొంగోడయ్యాడు. ఆ డబ్బు పిచ్చ ఏసైతో నడుస్తున్నా సరే అది బాలేదు. ఇప్పుడు ఆఖరికి ఎలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఏసైకు ఇంత ఘనంగా కార్యం చేస్తుండే అక్కడ కూడా డబ్బుల గురించే క్యాలిక్యులేషన్. అది కూడా తన సంచిలోకి తెచ్చుకుందాం, దీన్ని కూడా నొక్కేద్దాం నొక్కేద్దాం నొక్కేద్దాం, నొక్కుడు సెక్షన్ అన్నమాట. ఆలోచించండి, అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇతనికి డబ్బు మీద ఉన్న ప్రీతి దేవుని మీద ఉన్న ప్రీతి కన్నా ఎక్కువ. ఆఖరికి ఇతగాడు చేసిన పని ఏంటో చెప్పనా, ఏసైనే అమ్మేశాడు డబ్బు కోసం. ఏసైనే అమ్మేశాడు డబ్బు కోసం. ఏసైను అంటే ఏసైతో 3.5 సంవత్సరాలు ఉన్నా సరే అతనిలో ఆ బలహీనతను తీసుకోలేకపోయాడు. ఈ రోజున మనం కూడా చాలా సంవత్సరాల నుండి ఏసైని సేవిస్తున్నాం. వాడు 3.5 సంవత్సరాలే, ఆడు ద్రోహి అంటున్నాం మనం. 3.5 సంవత్సరాలే ఆడు. మనం ఎన్ని సంవత్సరాల నుండి ఏసైతో ఉన్నాం? ఎన్ని సంవత్సరాల నుండి ఏసైతో ఉంటూ ఎన్ని కార్యాలు ఏసే కార్యాలు మనం చూస్తున్నాం? ఎన్ని వాక్యాలు ఏసే వాక్యాలు అంటున్నాం? ఎన్ని అద్భుతాలు మనం చూస్తున్నాం? ఏసే కార్యాలు చూస్తూ ఏసైతో సహవాసం చేస్తూ ఏసే మాటలు వింటూ ఏసైతో మనం కనెక్ట్ అయి ఉన్నామని చెప్పుకుంటూ ఏసయ్య కన్నా ఎక్కువగా గుండెల్లో డబ్బే ఉందా, లేకపోతే ఏసే కన్నా గుండెల్లో ఇంకెవరికో దేనికో స్థానం ఉందా? ఇతగాని గుండెల్లో ఏసై ఏసయ్యతో ఉన్నాడు, కానీ ఏసై తనలో లేడు. తన గుండెల్లో డబ్బు డబ్బు డబ్బు. ఏమంటే ఒకసారి ఇలా ఒక వ్యక్తి చెప్తూ నేను విన్నాను, కొంతమంది గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవాలి కదా, 72 సార్లు కొట్టుకుంటుందంట లబ్ డబ్ లబ్ డబ్ అని. కొంతమంది గుండె డబ్ 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 కొట్టుకుంటుందంట, అంటే డబ్బు 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 ఎప్పుడు డబ్బే. ఒకసారి ఆలోచిస్తే ఇదిగో ఇస్కరియోతు గుండె కూడా డబ్ 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 అనే కొట్టుకుంటుందేమో. వింటున్న మీరంతా లబ్ డబ్ అనే కొట్టుకుంటుంది నేను నమ్ముతున్నా. ఏ రక్తమే జేమ్, మీరు నాకు కనబడట్లేదు కదా, మీరు నవ్వుతున్నారో లేకపోతే సీరియస్గా ఉన్నారో తెలియదు నాకు. ఎలాగైనా సరే మరి మనమందరము ఏసయ్య మీద పిచ్చి అభిమానం పెంచుకుందాం. ఈరోజు మనం ఇలా ఉండటానికి కారణం ఏసయ్య. మారిపోవాలండి మనం. ఏసయ్యతో నడుస్తున్నాం, ఏసయ్యతో కలిసి ఉన్నాం అన్నది ఎంత ప్రాముఖ్యమో, ఏసయ్య కార్యాలన్నీ చూస్తాం ఎంత ప్రాముఖ్యమో, ఏసయ్యను మన హృదయంలో చేర్చుకొని ఏసయ్య నీకన్నా ఏది ఎక్కువ కాదయ్యా, నీకన్నా ఎవరు ఎక్కువ కాదయ్యా అని ఏసయ్యను గుండెల్లో చేర్చుకోవాలండి. ఇతగాడు చూడండి ఏసైతో ఉన్నాడు కానీ ఇంకా మనసు మార్చుకోలేదు. ఏసైని జీవితంలో హృదయంలో చేర్చుకోవాలి. ఏసైతో నడుస్తున్నాడు, ఏసైతో ఉంటున్నాడు కానీ సహవాసం చేస్తున్నాడు కానీ, ఇది ఒక రకం. ఇక 5వ మాట నేను చెప్పేసేసి నేను ముగించేస్తాను. వాళ్ళెవరంటే ప్రధాన యాజకులు మనకు కనిపిస్తారు 11వ వచనంలో. ఇక లాస్ట్ వాళ్ళు ఈ ప్రధాన యాజకులు ఏసై ప్రతి మీటింగ్ వెళ్తున్నారు. వీళ్ళు ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దూకయులు, జిల్లట్లు ఇలాంటి 7 తెగలోళ్ళు ఉన్నారు. ఈ 7 తెగలోళ్ళు ఏసే ప్రతి మీటింగు. ఎందుకండి ప్రతి మీటింగ్ వెళ్ళేవాళ్ళు ఎల్లో? ఏసయ్య బోధలు విని బ్రతుకులు మార్చుకోవడానికి కాదు, ఏసయ్య అద్భుతాలు వాళ్ళ జీవితంలో చూడటానికి కాదు. తప్పుకు దొరుకుతాడా? ఎక్కడ తప్పుకు దొరుకుతాడా? మాటల్లో కానీ చేతల్లో కానీ ఎక్కడైనా తప్పుకు దొరికితే ఆ తప్పు పట్టుకుందాం అనుకునే రకాలు. ఏసైన తప్పు పట్టుకొని ఆ తప్పును బట్టి ఏసైన కామెంట్ చేసి ఏసైన ఒక ద్రోహిగా లేకపోతే ఏసైన ఒక నేరస్తుడిగా మనం చేద్దాం అనే అభిప్రాయంతో ఈ 7 రకాలు ఇదిగో ఈ ప్రధాన యాజకులు అలా వస్తున్నారు. ఎక్కడ దొరకట్లేదు ఆయన, ఎక్కడ దొరకట్లా. ఆఖరికి వీళ్ళు ఏమనుకున్నారంటే అరే జనాలు ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ఎక్కువైపోయింది, మన యూదుల్లో కూడా చాలామంది ఆయన ఫాలోయింగ్ పెరిగిపోయారు, మొత్తం ఇదంతా యూదులే ఆయన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఆయనలో తప్పు పట్టుకునే సెక్షన్ తర్వాత ఆయన వేసేద్దాం, ఆయనతో పాటు ఈయన కూడా వేసేద్దాం. ఎవరిని? లాజరుగాడిని. ఈ లాజరుగాడిని వేసేద్దాం, ఏసైని వేసేద్దాం, ఇద్దరు చంపాడేద్దాం. చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళినోడేమో ఏసే బతికిస్తే ఇప్పుడు బతికున్న వాడిని చంపేద్దాం అనుకునే పరిస్థితి. అయ్యో ఇప్పుడు ఈయన చంపేస్తారంటే ఏసై చంపేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఏసైతో పాటు ఉంటూ ఏసై ప్రతి మీటింగ్లో ఉంటున్నారే కానీ వాళ్ళలో క్రూరత్వం, ఆ మూర్ఖత్వం, ఆ శత్రుత్వం, ఆ వ్యతిరేకతలు అవి ఇంకా మానుకోలేదు, అవి తీసుకోలేదు. ఈరోజు మీరు ఏసైతో ఉన్నామని చెప్పుకుంటూ ఏసై మీటింగుల్లో ఏసై కార్యకలాపాల్లో ఉంటున్నామని చెప్పుకుంటూ ఏసైకి ఇష్టం లేని మనలో ఏం తీసుకోలేకపోతే మనం ఆ కోవకు సంబంధించిన వాళ్ళమే. ఏసైకి ఇష్టం లేని ఆ వ్యతిరేక ఆలోచనలు మనం తీసేసుకుందాం, అవి మనం తీసేసుకుందాం. ఎందుకంటే అన్నిటి అంతం సమీపిస్తుంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. ఈ 5 బ్యాచ్ల్లో మనం ఎక్కడున్నాం? మార్త బ్యాచ్లో ఉన్నామా? కృతజ్ఞత చెబుతూ ఆయన్ని ఎలా సంతోష పెట్టాలా, ఆయన్ని ఎలా సంతృప్తి పెట్టాలా అనే బ్యాచ్లో ఉన్నామా? 2, ఆయనతో సహవాసం చేస్తూ. ఈరోజు ఇలా ఉండటానికి కారణం నువ్వేనయ్యా, నేను ఇక ఎవరితో సహవాసం చేయను, నీవితోనే సహవాసం చేస్తానంటూ ఆయన వాక్యంలో, ఆయన ప్రార్థనలో ఆయనతో సహవాసం చేయటం. ఆ బ్యాచ్లో లాజర్లాగా ఉన్నామా? 3వది, అయ్యా
విస్తారమైన పనులున్నా నాకు నీ పాదాలుంటే చాలయ్యా. తట్టుకోలేనంత దుఃఖ సముద్రంలో ఉన్నా నాకు నీ పాదాలుంటే చాలయ్యా. ప్రభా చెప్పలేనంత ఆనందంలో ఉన్నా సరే నాకు నీ పాదాలుంటే చాలయ్యా. అన్ని వేళల అన్ని సమయాల్లో నీ పాదాలు, నీ వాక్యం ఉంటే చాలు, నీ ప్రార్థన ఉంటే చాలు, నీ పాటలుంటే చాలు, నీ స్తుతుంటే చాలు, నీ సన్నిధి ఉంటే చాలయ్యా అనే మరియ బ్యాచ్లో ఉన్నామా? ఎన్ని విన్నా, ఎంత తిరిగినా, ఆయనతో ఎంత సహవాసం చేసినా మారనుగాక మారను అనే ఇస్కరియోతి యోధా బ్యాచ్లో ఉన్నామా? లేక ఆయనతోనే ఉంటూ ఆయనతో నడుస్తూ ఒక విధమైన ఆయనకి ఇష్టం లేని ఒక మూర్ఖ స్వభావం, లేకపోతే ఆయనకి ఇష్టం లేని ఆ గుణం ఆ ప్రధాన యాజకుల్లో ఉన్నట్టు అలాంటి గుణం కలిగి మనం ఉన్నామా? ఎలా ఉన్నాం? ఒక్కింత మన గురించి మనం ఆలోచిద్దాం. ఈ ఐదుగురిలో నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఆ పైన ఉన్న మూడు రకాల మనుషులు దేవుణ్ణి సంతోషపెట్టారు. ఆయన పాదాల దగ్గర గడుపుతున్న మరియా, ఆయనకు ఉపచారం చేస్తున్న మార్త, ఆయనతో సహవాసం చేస్తున్న లాజరు, వీళ్ళ ముగ్గురు ఆయనతో రేపొద్దున పరలోకంలో మనకు కనిపిస్తారు. ఆయనతో ఉన్నవారు, ఆయనకి ఇష్టమైన వారు, ఆయనతో ఉన్నవారు రేపొద్దున కూడా ఆయనతో ఉంటారు. ఈరోజు మనం ఎవరితో ఉన్నాం, ఎలా ఉన్నాం? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విత్తబడిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో నుంచి ఫలించినట్లు, ఈ వాక్య ప్రకారం జీవించే కృపగల దేవుడు మనకు అందరికీ ప్రసాదించినట్లు మనం ప్రార్థన చేద్దాం. అందరం కృపగల దేవునిలో ప్రార్థన చేద్దాం. మనం ఈ ఐదు రకాల్లో ఏ రకంగా మనం ఉన్నాం? మార్త వలె ఆయనకు ఉపచారం చేస్తూ ఆయన ఎలా సంతోషపెట్టాలి, ఆయన ఎలా ఆనందపరచాలి? ఆయన చేసిన మిళ్ళు చాలా గొప్పవి, కృతజ్ఞతతో నిండిపోయింది ఆ గుండె. ఎలా ఆయన సంతోషపెట్టాలి, ఎలా ఆయన సంతోషపెట్టాలి? ఈ యాటిట్యూడ్తోనే ఉందామే. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో చేశాడు కదా, ఆయన ఎలా మనం సంతోషపెట్టాలి, ఆయనకి ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఈ యాటిట్యూడ్తో మనం ఉందాం. రెండవది, ఈరోజు నేను ఇలా ఉండటానికి కారణం ఆయన పెట్టిన భిక్ష, ఈ ప్రాణం ఆయన పెట్టిన భిక్ష. ఆయనతో సహవాసం చేయక లోకంతో లోక మనుషులతో నేను సహవాసం చేయలేను, నాకు ఆయనతో సహవాసమే మిన్న అంటూ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నా సరే లాజరు యేసయ్యతో సహవాసం చేస్తున్నాడు, యేసయ్యతో సహవాసం చేస్తున్నాడు. మూడవది, ఎన్ని పనులున్నా, ఎంత దుఃఖమున్నా, ఎంత ఆనందకరమైన పరిస్థితులున్నా నాకు యేసయ్య పాదాల కన్నా ఏది ఎక్కువ కాదు, యేసయ్య పాదాల కన్నా ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు అంటూ అన్ని వేళల్లో యేసయ్య పాదాల దగ్గరే గడుపుతుంది. ఈ ముగ్గురు చేస్తున్న పని ఎంత బాగుంది, యేసయ్య ఎంత సంతృప్తి పొందుతున్నాడు అక్కడ. ఈరోజు మనల్ని బట్టి యేసయ్య ఇలా సంతృప్తి పొందుతున్నారా, ఇలా ఆనందపడుతున్నాడా? ఒక ఇస్కరియోతి యోధ యేసయ్యతో నడుస్తూ యేసయ్యతో ఉంటున్నానని చెప్పుకుంటూ మనసు మార్చుకోక, హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వక ఎలాంటి దుర్బలమైన పరిస్థితులు ఉన్నాడో మనం విన్నాం. అదేవిధంగా ప్రధాన యాజకులు వారు యేసయ్యతో పాటే ఉన్నారు, యేసయ్య ప్రతి మీటింగ్లో ఉన్నారు, కానీ వారి పరిస్థితిని మనం ఆలోచిస్తే, వారి పరిస్థితిని మనం ఆలోచిస్తే యేసయ్యతో ఉంటూ యేసయ్య మీటింగ్లో ఉంటూ వారి గురించి మనం చెప్పాలి అంటే యేసయ్యకు వ్యతిరేకంగానే ఆ ఆలోచనలే, యేసయ్యకు వ్యతిరేకమైన పనులే, యేసయ్యకు వ్యతిరేకంగా ఈ వ్యతిరేకమైన ఆ మనస్తత్వం అది మార్చుకోలేకపోయారు వాళ్ళు. ఎన్ని కార్యాలు కళ్ళ ముందు జరుగుతున్నా వాళ్ళ హృదయాలు మాత్రం మారలేదు. ఈ రోజున ఈ ఐదు రకాల మనుషుల్లో మనం ఏ రకంగా ఉన్నాము? మార్తలాగా నేను ఉండుటకు సహాయం చేయండి, లాజరు వలె నేను ఉండుటకు సహాయం చేయండి, మరియ వలె నేను ఉండుటకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. అలా మనం ప్రార్థన చేస్తూ ఉండగా మన పాస్టర్ గారు ఈ కార్యక్రమాల్ని ప్రార్థనని నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తారు. కృపగల దేవుని వైపు మనం చూద్దాం. నేను అలా ఉండుటకు సహాయం చేయండి అయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. నేను అలా సహవాసములో మీతో సహవాసములు ఉండుటకు సహాయం చేయండి అయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం. కృపగల దేవుని సలు అందరూ ప్రార్థన చేద్దాం. విత్తమైనటువంటి వాక్యం అండి, దేవుడు మనందరి జీవితాల్లో ఫలింప చేయాలని, దేవుడు తన కృపతో నింపాలని. ప్రభువా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నాయన నీ పాదాల చెంత మేము గడుపుతామయ్యా. అటువంటి తీర్మానం చేసుకొని దేవుళ్ళు ఇంకనూ ముందుకు సాగాలని ప్రార్థన చేద్దాం. లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి సహాయం చేయాలని, మన సంఘ బిడ్డలందరినీ కూడా దేవుడు తన కృపతో నింపి ఆయన యొక్క నీడలో భద్రం చేయాలని ప్రార్థన చేద్దాం.
కరోనా వైరస్ ని దేవుడు తరిమి కొట్టాలని ప్రార్థన చేద్దాం. ఆ ఉగ్రత నుంచి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, అలాగే మన పట్టణం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతగానో భయపడిపోతున్నారు ప్రభువా. దయచేసి నాయన ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగునట్లు సహాయం దయచేయనంటూ ప్రార్థన చేద్దాం. అలాగే బలహీనతో బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థపరచాలని, విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృపతో నింపాలని. అలాగే కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచాలని. చాలా కుటుంబాలు నిరాశ్రయులుగా ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ప్రభువా దయచేసి కృప చూపించండి, మీరు మేలు దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులు బలపరుచుకొని మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ప్రభువా మా జీవితాలు ఇప్పుడైనా మేము సరి చేసుకున్నందుకు సహాయం చేయండి నాయన. నీతో దగ్గర సహవాసం చేయాలి. అది కష్టమైనా ఇబ్బంది అయినా ప్రభువా, అది సంతోషమైనా ప్రభువా, ప్రతి నిత్యము కూడా నాయన నీ సన్నిధిలో మేము గడపాలయ్యా. మీరు కృప చూపించండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. చేయబడిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి సహాయం చేస్తున్నారని, దేవుడు తన కృపతో నింపుతున్నారని, బలహీనతో బాధపడుతున్న బిడ్డలు దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారని దేవుడికి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడు అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రములు నాయనా. ఈరోజు ఇలాగ బ్రతికి ఉన్నామంటే, ఈ మంచి పరిస్థితిలో ఉన్నామంటే ప్రభువా, నువ్వు చూపించినటువంటి కృపే ప్రభువా, ప్రేమే నాయన, నువ్వు పెట్టిన భిక్షే నాయన. ఏ మంచి లేనటువంటి మా జీవితాలని ప్రభువా ఎప్పటికప్పుడు కూడా నాయన మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు, ఆదరిస్తున్న దేవుడవు నాయన. ప్రతి క్షణము కూడా కునుకక నిద్రపోక నిత్యం మమ్మల్ని కాపాడుచున్న యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఒక్కసారి ప్రభు నాయన దయచేసి నాయన అయ్యా మా దేశాన్ని రక్షించండి, రాష్ట్రాన్ని రక్షించండి ప్రభు, కృప చూపించండి నాయన దయచేసి. యేసయ్యా అయ్యా నాయన యొక్క ఉగ్రత బారి నుండి తప్పించగలటువంటి గొప్ప దేవుడవు నీ, ఒక్కడవే నాయన. దయచేసి నాయన మాట సెలవుమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఈ రాత్రి కాలమందు ప్రభువా క్రైస్తవ జనాంగం అంతా కూడా ప్రార్థిస్తుండగా నాయన దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృప చూపిస్తున్నందుకు నీకు వందనాలు. త్వరలో ప్రభువా ఒక అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని ప్రభువా నాయన ప్రకటించబోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములయ్యా. ప్రపంచమంతా కూడా భయపడిపోతున్నారయ్యా. అయ్యా దయతో ఒక్కసారి నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకొని ప్రభువా అయ్యా నువ్వు నాయన తప్పించగలటువంటి దేవుడు అని తెలుసుకున్నట్లు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము నాయన. నిన్ను నమ్ముకుంటున్న మేమందరము కూడా నాయన నిద్రావస్థలో ఉంటే ప్రభువా అయ్యా మమ్మలను ప్రభువా గర్జించే సింహాల వలె ప్రభు నాయన నీ సన్నిధిలో రోధించకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీ సన్నిధిలో మొరపెట్టే బిడలగా ఉండాలి ప్రభువా, అంగరాచ్చే బిడలగా ఉండాలి ప్రభువా అయ్యా. నీ సన్నిధిలో నిత్యము కొన్ని వెదికే బిడలగా ఉండకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. మా బ్రతుకులను ఆశీర్వదించేవయ్యా, గట్టి లేనటువంటి మా జీవితాన్ని నిలబెట్టిన దేవుడవయ్యా. ఈరోజు ఏమై ఉన్నామో అది కేవలము నీ కృపే, నీ కృపే, నీ దయే ప్రభు, ఆ నీ మంచితనమేనయ్యా. అయ్యా మేము ఏ మాత్రము కూడా మంచి వారము కాదయ్యా. ఒక్కసారి ప్రభు నిన్ను బ్రతిమాలు కొనుచుండగా నాయన దయచేసి మీరు కావాలని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు, మా పరిస్థితులను మార్చే దేవుడవు, మమ్మలను ప్రభు ఉన్నతమైన పరిస్థితిలోనికి ప్రభు అయ్యా నువ్వు నడిపించబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు నాయన. అయ్యా మా దుఃఖ దినాలన్నీ కూడా నాయన సమాప్తము చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. విశ్వాసముతో నమ్మి ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని ప్రభు నువ్వు దర్శించి నాయన, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు వ్యక్తిగతంగా
పరిశుద్ధాత్మ సహవాసం మనకును భూలోకములున్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక ఆమేన్. ప్రవేశ రక్తమే జై, సిలువ రక్తముకే జై, పోదికీలంత నాశనం యేసునామ సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలో కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంప్.